This video is brought to you by Law Excellence IAS Academy. మీ ఇంటి పేరు మీ పేరులో కూడా ఐఏఎస్ కలిపి వచ్చేసింది కదా. అదేదో మా కులం జాతి లాగా అయిపోయింది. అది ఒక విధంగా మంచిదే. ఇప్పుడు మా వాడిని ఉషా మోహన్ అంటారు. ఏ ఇంటి పేరు ఉషా, ఏ మోహన్ పెళ్ళాం ఏం తెలియదు కదా మరి. కానీ ఈరోజు ఈ ఉన్నత స్థానంలో ఉండడానికి కానీ కారణం ఇన్స్పిరేషన్ ఎవరని చెప్పుకోవచ్చు? నూటికి నూరు పాళ్ళు మా అమ్మ నాన్న. అమ్మ నేను పుట్టిందే 700. అవుంటా, 700 పుట్టట జూలియస్ సీజర్ తర్వాత నేను అనుకుంటున్నాను. అంతే, అతను అంతే, సిజేరియన్ అనే పేరే అందువల్లే వచ్చింది. 1945లో గాంధీ గారు ఆంధ్ర మహిళా సభ శంకుస్థాపన చేయడానికి చెన్నై వచ్చారు. అప్పుడు దుర్గాబాయి పిన్నేనే పిలిచేవాడిని. మా అమ్మకి చాలా క్లోజ్ ఆవిడ, కాకినాడ. ఆవిడ తీసుకెళ్ళి గాంధీ గారి చేతిలో పెట్టి ఈ శిశువుని మీరు బ్లెస్ చేయండి అంటే ఆయన చేతులతో ఇలా అంటే అప్పుడు నాకు మోహన్ అని పేరు పెట్టారు, మోహన్ దాస్ అని. సుఖంగా ఉంటున్నాను, మీరు యువర్ లక్కీ అన్నారు కదా. లక్కీ కాదమ్మా, అసలు 7వ నెల ఆ కాలంలో పుట్టినవాడికి బతికే హక్కు ఉందా? ఏంటి సార్, ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి ఆఫ్టర్ రిటైర్మెంట్? 4 ఏళ్ల క్రితం జ్ఞాపకం వచ్చింది, నేను ఎప్పుడు రాకెట్ లాంచ్ చూడలేదని చెప్పి. సో వెంటనే సతీష్ రెడ్డి అన్న డిఫెన్స్ మినిస్ట్రీలో ఆయన, నాకు తెలీదు నా పేరు వినకుండా ఉంటారా అని చెప్పి ఫోన్ చేశాను. ప్రేమించి చూడలే వాడు ఏనుగు చూడలేదంటారు చూడండి. అలాగా వెళ్ళి రాకెట్ లాంచ్ చూశాను. ఎంతో అనుభవం ఉంది కాబట్టి అడుగుతున్నాను, ఒక ఐఏఎస్ ఉండాల్సిన లక్షణం ఏమిటి, ఉండకూడదు ఏమిటంటే? ఇప్పుడు మరి సరే, ఇప్పుడు కూరలు తీసేసిన పోవాలగా అయిపోయాం కనుక ఇప్పుడు కొంచెం కన్సల్టెన్సీ. ఇందాక మాట నాకు ఇష్టమైన పనులు చేస్తున్నాను అని. సో ఇన్నేళ్ళు మీ సర్వీస్లో మీకు ఇష్టమైన పని చేయనట్టే? అంటే సర్వీస్లో ఎన్నో ఇష్టమైన పనులు చేసాము, ఎన్నో ఇష్టం లేని పనులు. మంచివైతే చేసాము విసుక్కుంటూ, చెడ్డవైతే చేయలేదు. ఇష్టం లేనప్పుడు నవ్వేవాళ్ళం, మరి తవ్వాలి ఒకసారి తప్పు. ఇప్పుడు అంత నటన అనవసరం కదా. ఇప్పుడు మా ఆవిడ చెప్పిన మాట కూడా వినక్కర్లేదు. సినిమాలు చూస్తుంటారు, ఇందాక మీరు సినిమాలు డైలాగ్ అన్నారు, సినిమాలు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటారు. చిన్నప్పుడు 28 సినిమాల్లో యాక్ట్ చేశాను. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఏదో ఇనాగ్రేట్ చేయమని పిలిచారు ఒకసారి, నేను చీఫ్ సెక్రటరీగా ఉండగా. ఆయన ఫాదర్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉండగా ఆయన ఒకసారి నాకు ఫోన్ చేశారు, ఏదో పని ఉండి. అది జ్ఞాపకం తెచ్చుకుని మీరు కూడా యాక్ట్ చేశారు కదా సార్ సినిమాలో అంటే, కాదు నాయన. పొద్దున్నుంచి సాయంకాలం దాకా అంతా యాక్టింగే కదా. అంటే మీరు లవ్ మ్యారేజ్ విన్నామండి? మేనమావ కూతురు, కానీ మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు కొంచెం మాట్లాడుకుని చూడండి ఎలా ఉంటుందో అని. అంటే అప్పుడు అలా అనిపించింది మరి, ఇప్పుడు వెనక్కి చూసుకుని ఆలోచిస్తే ఇంకోలా ఉండొచ్చు కానీ. అరవైలో ఉన్న మీ బ్యాచ్కి ఇప్పుడు సివిల్ సర్వెంట్స్కి మధ్యాహ్న వ్యత్యాసం ఏదైనా చూసారా మీరు? కళ్ళు మూసుకుని అదేదో ఏదో వేలు ముట్టుకోండి అంటారు కదా, అలాగా ఆదిలాబాద్, మెచ్చల్, విజయనగరం, వెస్ట్ గోదావరి, మీరు మీకు ఇష్టం వచ్చిన జిల్లా చెప్పండి, మీకు ఇష్టం వచ్చిన సబ్ డివిజన్ చెప్పండి. ఐ హావ్ గ్రేట్ హోప్ ఫర్ ద కంట్రీ ఇన్ దేర్ హ్యాండ్స్. అలాగే చెన్నారెడ్డి గారితో మీ పనిచేసిన అనుభవం. స్వాతంత్ర్యం తర్వాత మన దేశం చూసిన బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేటర్స్లో ఒక ఆయనమ్మ. వాట్ మోహన్, ఐ థాట్ యువర్ నాట్ ఓన్లీ ఇంటెలిజెంట్ బట్ ఆల్సో క్లెవర్ అని చెప్పింది. సార్ క్షమించాలి సార్, నేను ఓన్లీ ఇంటెలిజెంట్ నాట్ క్లెవర్ అని. ఆ విధంగా ఆ లెవెల్లో ఉండేది మాకు. అదే ఛార్జ్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఫస్ట్ టైం ఢిల్లీ విజయయాత్ర లెవెల్లో వెళ్ళాలి కదా ఎన్టీ రామారావు గారు అంటే. ఎవరో ఒక మహానుభావుడు ఆయన్ని ఉంటారు కదా, మరి పెద్ద ఆయన పేరు ఎందుకులేండి కానీ. ఆయన చేతిలో పెట్టించాడు ఎవరి చేతిలో, ఆయన చూసినా బ్రహ్మాండంగా బాగుంది. ఆయనకి ఏం తెలుసు, ఆయనకు వచ్చి కొన్ని నెలలు కూడా అవ్వలేదు. అది నాకు ఇచ్చి, మోహన్ నీ దగ్గర ఉంచు, ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్దాం ఢిల్లీలో అన్నాడు. టీవీలో పెట్టుకోండి, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అయ్యాయి, కారులో కూర్చున్నావు. అప్పుడు ఆయన గుర్తొచ్చి, అరే ఆ కాగితం ఏదన్నాడు. ఆయనకి చాలా కోపం వచ్చింది, కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఆయన తెలిసి వచ్చింది. అప్పటికీ జరగలేదు అది, అప్పుడెందుకు ఇవాళ దాకా జరగలేదు అవి. అలాగే రాజశేఖర రెడ్డి గారితో కూడా మీరు కలిసి పనిచేశారు? ఏర్పాట్లు చేసాం కృష్ణా పుష్కరాలకి. ఆయన శ్రీశైలంలో ఉన్నాడు ఆవిడ పొద్దున్న. పొద్దున్న 5:30కి మెసేజ్ వచ్చింది, 4 పోయారు విజయవాడలో. అది అసలు పుష్కరానికి సంబంధించిన విజిట్ కాదు, అక్కడ ఎవరో వీళ్ళు ఉన్నారని తెలియక ఏదో గేట్లు తెరిస్తే నీళ్లలో మునిగి చనిపోయారు. ఏం జరిగిందో చెప్పండి చెప్పాను, మీరు ఇప్పుడు విజయవాడ వెళ్తున్నారు శ్రీశైలం నుంచి,
దిగ్గానే విజయవాడ ప్రెస్ అంటే ఏంటి, న్యూయార్క్, వాషింగ్టన్, టోక్యో వాళ్ళు ఎవరు పనికిరారు వాళ్ళ ముందర. వన్ ఆఫ్ ద మోస్ట్ యునో ఫియర్డ్ మీడియా ఇన్ ద వరల్డ్, అక్కడ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. సో బెటర్ గో రెడీ విత్ సమ్ యాక్షన్స్ అని చెప్పి ఆలోచించి ఆయనకు చెప్పేశాను. ఏంటి ఎవరు ఏది అడగకుండా ఫస్ట్ ఈ మూడు చెప్తూ మీరు హెలికాప్టర్లను దిగండి అని చెప్పారు. ఆయన దిగాను, ఏంటయ్యా మీకు తెలుసా, ఫినిష్డ్. ఎవరు ఏం మాట్లాడలేకపోయారు. అంటే రైతులు ఆత్మహత్యలు ఆగాలి అని అంటే వాళ్ళు కూడా చాలా ఎడ్యుకేటెడ్స్ అందులోకి వెళ్ళాలి అని అంటే. ఈస్ట్ గోదావరిలో రైతులు సాగు చేయము అటువంటి పరిస్థితి రాను రాను ఎక్కువగా వస్తుంది. దాన్ని ఆపాలంటే వ్యవసాయం గిట్టుబాటు అయిన యాక్టివిటీగా అవ్వాలి. పాసిబిలిటీ ఉందంటారా? ఇజ్రాయెల్ వెళ్ళి చూడండి, వాళ్ళకి చుక్క నీళ్లు లేవు, వాళ్ళకి వ్యవసాయమే ఆధారంగా బతుకుతుందా? మనకేం తక్కువ సార్, మన దేశానికి ఏం తక్కువ? స్వచ్ఛ భారత్ అంటే అందరం చీపుళ్ళు పట్టుకుని బయలుదేరాం కదా, అదే నో బేబీ విల్ డై బిఫోర్ ద ఏజ్ ఆఫ్ 2 ఇన్ అవర్ కంట్రీ అని ప్రధానమంత్రి అంటే మనం చేయమమ్మా? మరి ఇవన్నీ ముందర చేయాలా? మరి అన్ని దేశాలతోనూ దౌత్య సంబంధాలు పెంచుకోవాలి, అంటార్కిటికా వెళ్ళాలి, కొత్త రాజధాని కట్టుకోవాలి, సెక్రటేరియట్ మార్చేసేయాలి,